అమ్మా నొప్పి అబ్బా నెప్పునే పంటేలారా కాస్త ఓర్చుకో అబ్బా ఎంత గట్టిగా కొట్టారో దొంగ సచ్చినోళ్ళు మరి పోయి పోయి పోలీస్ వాళ్ళతో పెట్టుకున్నాడు వాళ్ళతో వ్యవహారం ముతగ్గానే ఉంటుంది మెతగ్గా ఉండదు హలో హలో ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నేను రమ టీచర్ని మాట్లాడుతున్నాను బంటి రోజు స్కూల్ కి రాడండి ఎందుకని వాళ్ళన్నని పోలీసులు కొట్టారు ఆ గొడవలో పడి బంటి హోంవర్క్ చేయలేదు హోంవర్క్ చేయకపోతే మీరు కొడతారు కదా అందుకని ఇంతకి మీరెవరు నేను అది మా నాన్నని మాట్లాడుతున్నాను తప్పకుండా మీరు కంగారు పడకండి వాళ్ళు ఇలా డిస్టర్బ్ చేస్తారని నాకు ముందే తెలుసు అందుకే ఇక్కడ ఉన్నా ఇంకా లేట్ అయింది చెప్పు రండి రై ఈ టైంలో వచ్చారంట్రా బస్సు మిస్ అయిందిరా అవును ముహూర్తం అంతటి కదా వెళ్ళగలమే వెళ్ళిపోతాంలే బయట రూములు లేవురా రూములు లలిత అరే శంకర్ శంకర్ ఫస్ట్ నైట్ రోజు ఫ్రెండ్స్ బత్తాయి తింటే బెటరా ఆపిల్ తింటే బెటరా నాకు మాత్రం దహంగా ఉంది నేను పాలు తాగుతాను పాలు తాగకూడదురా పెద్ద బీర్లు వచ్చిపోయినట్టు పాలు తాగకూడదురా వీళ్ళకి ఏం కావాలో నాకు అర్థమైంది వీళ్ళందరికీ మంచి బీర్ పార్టీ ఇవ్వాలి గురించి ఆయన్ని తన్నులు తిన్నది మేము ఈ డిటెంట్ అవడం తెలిస్తే వేరే ఏమని తీసుకు ఆటో స్టేషన్ కి వస్తావా ఎక్కండి రారా బాబు నేను రాను రా అబ్బా పదరా బాబు లేకు రే అమ్మాయి ఊళ్ళోనే ఎక్కడ ఉందిరా నేను వెతుక్కుంటాను రా ఒరే నీ అబ్బా ఆ అమ్మాయి మనలాగే పెళ్లికి పోయారంటాను వచ్చి ఉంటది ఈ పార్టీకి వెళ్ళి ఉంటది కూడా రారా రే ప్లీజ్ నేను ఇక్కడే ఉంటాను వస్తావా లేదా ఆ అమ్మాయిని అడిగి చెప్తానరా బోరిస్ పడితే అమ్మాయి కనిపిస్తుంది బొమ్మ పడితే కనపడదు గోదావరిలోకి దూకేసింది మీరే కదా నేను దూకడం మీరు చూసారండి యా చూసాను అమ్మా అసలు ఎందుకలా దూకారు మీరు గోదావరిలోకి 5 రూపీస్ కాయిన్ ఇచ్చేసారు కదండి దాని గురించండి రియల్లీ అవునండి అప్పటి నుంచి ఆ కాయిన్ నా ప్రాణంలో చూసుకుంటున్నానండి అరే ఈ స్టిక్కర్ బాగుంది నాకు ఇచ్చేస్తారా ఏంటండి ఇచ్చేది ఇవ్వను మీరు అడిగితే నా ప్రాణమేనే ఇచ్చేస్తాను హలో హలో టికెట్ టికెట్ తీసుకోండి ఇక్కడ లేదు ఎవరికైనా ఇచ్చారా ఇందాక ఆవిడకి ఇచ్చారు
అక్క నా 5 రూపీస్ కాయిన్ ఉంది చూడక ప్లీజ్ అక్క చూడక అక్క నికన అన్నాడు అక్క ప్లీజ్ దగ్గండి దగ్గండి చూడక ప్లీజ్ అక్క 5 రూపాయలు బదులు 100 రూపాయలు ఇస్తా త్వరగా రావే రైట్ రైట్ ఇవ్వక ప్లీజ్ ఇదిగో తీసుకో అమ్మయ్యా సార్ బస్ అప్ అండ్ సార్ మీటింగ్ లో వాళ్ళందరికీ ఎలా ఎక్స్‌ప్లెయిన్ అరే ఇప్పుడు వస్తున్నాను రాగండి ఏం చేస్తున్నావ్ నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి కాదంటే మన కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేస్తాను ఇదిగో చూడు 5 నంబర్స్ కౌంట్ చేస్తా ఈలోగా ఐ లవ్ యు చెప్పాలి నువ్వు చావడానికి బిల్డింగ్ ఎక్కక్కర్లేదురా ఈ హైట్ చాలు సారీ సార్ ఇంకొకసారి చేయండి సార్ చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఒళ్ళు కొవ్వెక్కి లవ్ లవ్ అని కొట్టుకుంటారా అది చూపెండ్రా చూడే బిల్డింగ్ పై నుంచి దూకుతారంటాం ట్రైన్ కింద చూడరా ట్రైన్ కింద పడ్డానంటాం ఫ్యాషన్ అయిపోయిందిరా మీకు ఫ్యాషన్ అయిపోయిందిరా అంత చెప్పారా లవ్ అంటే అంత చెప్పా ఇయట్ నిన్ను ట్రై ఆ ఫ్యాషన్ ఏంట్రా సారీ అది చుట్టేంటి ఈడియా ట్రై తప్పని సార్ టాటా తీస్తారు రాయస్కెల్ బయలుదేరండి స్టేట్ లెవెల్లో మనం ఆర్గనైజ్ చేయబోయే గీతమ్స్ యూత్ ఫెస్టివల్ కి సంబంధించినటువంటి ప్లాన్ ఇది మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన అను తన ఫ్రెండ్స్ కలిసి దీన్ని డిజైన్ చేశారు ఇప్పుడు మనం సిడీ డెమో చూసి దీనిలో మార్పులు చేర్పులు ఉంటే డిస్కస్ చేద్దాం అను ప్లే చేయమా ఓకే సార్ లైట్స్ ఆఫ్ ప్లీజ్ సో గీతమ్స్ యూత్ ఫెస్టివల్ దిస్ ఇస్ ద ఎంట్రీ గేట్ ఈ రోడ్ స్ట్రైట్గా మెయిన్ స్టేజ్ వరకు వెళ్తుంది అండ్ దిస్ ఇస్ ద ఇండోర్ ఆడిటోరియం ఇక్కడ కాంపిటీషన్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం అండ్ పార్టిసిపెంట్స్కి అందరికీ ఈజీగా ఉంటుందని ఆడిటోరియం పక్కనే క్యాంటీన్ పెడుతున్నాం క్యాంటీన్ పక్కన ఆ ప్లేస్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ వస్తుంది సార్ చాలా పర్ఫెక్ట్ గా ఉందనిపిస్తుంది సార్ మీరేమంటారు ఎవ్రీథింగ్ ఇస్ ఓకే కంగ్రాట్స్ అను చాలా బాగా డిజైన్ చేశారు ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ 15 రోజులు యూత్ ఫెస్టివల్ రాజమండ్రికి వచ్చేసాక మళ్ళీ వైజాగ్ వెళ్దామంటారండి రైడ్ ఇది ఎక్కడికి కూడా రా బాబు మన మొహాలు ఒక్కరోజైనా కాలేజీలో జరిగే కాంపిటీషన్కే పోలేదు అటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అంటే మాటలా మాటలు కాదురా బాబు ఆటలు ఆడాలి పాటలు పాడాలి పడరాని పాటలన్నీ పడాలి ఎందుకు రా మనకి కూడా అంత దూరం వెళ్ళడం దండగరా హాయిగా ఇక్కడే ఉండి ఏమైనా బీట్ కొట్టుకుంటే మన టైం బాగుండో వాళ్ళ టైం బ్యాడ్ ఉండో ఎవరైనా అమ్మాయి పడిందనుకో పండగే పండగ మీరంతా వేస్ట్ రా 2 ఇయర్స్ నుంచి మన కాలేజీలో ఎంతమంది అమ్మాయిలను పట్టాం ఒక్క అమ్మాయిని లవ్ చేసిందా ఊరికొకని ప్రేమించిందని ఊరికే అనలేదురా పెద్దోళ్ళు నిన్న చుట్టుపక్కల నుంచి అందరు అమ్మాయిలు వస్తారు అక్కడికి 15 డేస్ టైం ఉంది ఒక్క అమ్మాయిని కూడా పడేయలేరా మీరు మీరు వచ్చినా రాపేనా నేను వెళ్తున్నాను రా సరేరా మనం వెళ్తున్నాం కానీ మనకి అసలు ఏ యూనిట్ లో టాలెంట్ లేదు కదా మన ఎవరు సెలెక్ట్ చేస్తాడు పైగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ మీ నాన్న మన గురించి ఆయన బాగా తెలుసు మాకు బాగా తెలుసు ఆయన ఎలా ఒప్పించాలో రండే నేను ఒప్పుకోను రా నువ్వు అసలే చదువులో చాలా పొదుపు 135 మార్కులు తెచ్చుకోవడానికి అష్ట కష్టాలు పడతావు ఈ లక్షణాలతో యూత్ ఫెస్టివల్ అని వైజాగ్ అని 15 రోజులు కాలేజ్ ఎగ్గొడు తిరిగితే రేపెందుకు పనికిరకుండా పోతాం అవునమ్మా నేనెందుకు పనికిరకుండా పోతాను నాకు వచ్చేవే చిన్న చిన్న మార్కులు వాటితో చిన్న చిన్న ఉద్యోగాలే వస్తాయి నేను ఎలాగోలా బతికేస్తాను అనుకో రే తమ్ముడు నువ్వేమవుతావురా నేను పెద్ద డాక్టర్ అవుతాను ఇలా తింటే పేషెంట్ అవుతారా డాక్టర్ అవ్వ అయినా నేను ఫెస్టివల్కి వెళ్ళి 4 కప్పులు 6 సర్టిఫికెట్లు సంపాదించి పెద్ద ఉద్యోగంతో నిన్ను డాక్టర్ చేసేవాడిని అమ్మ ఒప్పుకోట్లేదే ఫోన్లే నాకు వచ్చే చిన్న ఉద్యోగంతో నిన్ను అట్లీస్ట్ కాంపౌండర్ అయినా చేస్తా నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు తెలీదా వాడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ ఓహో వాళ్ళమ్మ కూడా మనమ్మలాగా చదువుకో చదువుకో అంటే ఫుట్బాల్ ఆడేవాడా కోట్లు సంపాదించేవాడా పోనీ సానియా మీరు తెలుసా అమ్మాయి టెన్నిస్ ప్లేయర్ వాళ్ళమ్మ కూడా చదువుకో చదువుకోమంటే టెన్నిస్ ఆడేది కాదు డబ్బులు సంపాదించేది కాదు వాళ్ళమ్మలు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్పళ్ళు అయ్యారా వాళ్ళమ్మలు ఏంట్రా ఒప్పుకునేది నేను ఒప్పుకుంటున్నాను నువ్వు వైజాగ్ వెళ్తున్నావు కప్పు గెలుచుకొస్తున్నావు ఓకే థాంక్స్ అమ్మా ఐ లవ్ యు అమ్మా యూత్ ఫెస్టివల్ పేరు ఇచ్చావుగా
నా పరువు తీయడానికి కాకపోతే నీకేమొచ్చురా ఓ ఆటాపాట చెప్పవేమే వాడు వైజాగ్ వెళ్తున్నాడు కప్పు తెస్తున్నాడు ఆల్రెడీ నిన్ను కప్పులో వేసేసాడనమాట ఇగో నేను కేవలం లెక్చరర్నే కాదు వీడి తండ్రిని కూడా మన పరువు పోడానికి చస్తే ఒప్పుకోను అయినా నువ్వేమిటే పర్మిషన్ ఇవ్వడానికి నువ్వే వస్తుంది అమ్మా అది కాదు ఇంకా నయం ఆ షర్ట్లో నేనున్నాను కాదు సరేరా నువ్వు మాతో పాటు వైజాగ్ వస్తున్నావు